हाय एवरीवन ना पेरु रेश्मा वेलकम बैक टू माय चैनल रौडी पिल्ला ई फेस मीरु फर्स्ट टाइम चूसिनट्लयिते ओकसारी वेल्ली ना चैनल विजिट चेयंडी मीकु वीडियोस नच्ची एंड नन्नु सपोर्ट चेयाली अनिपिस्ते सब्सक्राइब चेयंडी एंड पक्कन ओक गंट उंटुंदी दानि गट्टिगा कोट्टंडी सो दट मीकु नोटिफिकेशन्स अन्नी वच्चेस्तायि ఈ రోజైతే వంజంగి బ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ మేము మార్నింగ్ ఇంట్లో 2:00 కి స్టార్ట్ అయ్యాము సో నాకు ఇంట్రో చెప్పడానికి అవ్వలేదు అందుకే నేను ఇంట్రో ఇంటికి వచ్చాక చెప్పాను అండ్ వంజంగిలో క్లైమేట్ ఎలా ఉంది అండ్ ట్రెక్కింగ్ డీటెయల్స్ అన్నీ ఒకసారి మీకు చెప్తాను సో లాస్ట్ లో మా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేస్తాను సో ఎండ్ వరకు చూసేయండి వీళ్ళందరూ మాకు కజిన్స్ అన్నమాట హాయ్ చెప్పండి హాయ్ హాయ్ గట్టిగా చెప్పు ओके वीलू तीन आईटी प्रोफेशनल तीन आईटी प्रोफेशनल एंड तीन बीटेक पर्स्यूइंग एंड तीन की लाइक 4 इयर्स इंका ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను కదా 2:00 కి వంజంగి స్టార్ట్ అయ్యామని చెప్పి మేము డైరెక్ట్ గా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ పేరెంట్స్ ని ఎందుకు సఫర్ చేయడం అని చెప్పేసి ఓన్లీ పిల్లలం మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము ఆ చిన్న పాప తప్ప 4 మెంబర్స్ అండ్ మాకు కూడా వచ్చింది మాకకి లీవ్స్ లేవు అని చెప్పేసి డైరెక్ట్ గా వంజంగి నుంచి తన ఆఫీస్ కి వెళ్ళిపోయింది అందుకే తను ఇంట్రోలో లేదు ఇక్కడ ఒక పార్టిషన్ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ వెళ్తే వంజంగి అండ్ స్ట్రైట్ వెళ్తే లంబసింగి ఈ డీవియేషన్ మనకి పాడేరు దాటి జీమాడుగులో వెళ్ళే రూట్ లో ఉంటుంది ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు ఇంకా ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను రైట్ సైడ్ ఒక మిషనరీ స్కూల్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఒక టిఫిన్ షాప్ ఉంటుంది రోడ్స్ అయితే అస్సలు బాలేవు చాలా అనీవెన్ గా ఉన్నాయి అండ్ మీ వెహికల్ మంచి కండిషన్ లో ఉంటేనే వెళ్ళడం బెటర్ అండ్ ఎక్స్‌పీరియన్స్ డ్రైవర్స్ కాకపోతే రిస్క్ చేయొద్దు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మేము వెళ్ళినప్పుడు చూసాము లైక్ చాలా వెహికల్స్ ఎక్కలేకపోయాయి సో దాని వల్ల వాళ్ళు సఫర్ అయ్యారు అండ్ రోడ్ బ్లాకేజ్ వల్ల వెనక ఉన్న వాళ్ళు కూడా సఫర్ అయ్యారు ఇక్కడ మీరు వేబోర్డ్ చూస్తున్నారు కదా వంజంగి హిల్స్ 2.5 కిలోమీటర్స్ అని ఈ వేబోర్డ్ ని అస్సలు నమ్మొద్దు ఎందుకంటే ఇది నమ్మి చాలా మంది మధ్యలోనే కార్స్ పార్క్ చేసి వాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఈ వేబోర్డ్ నుంచి మనకి హిల్ టాప్ కి అరౌండ్ 9 కిలోమీటర్స్ అలా ఉంటుంది మీరు ఇందాక ఆ వేబోర్డ్ చూశారు కదా ఆ వేబోర్డ్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వచ్చాక మేము ఇక్కడ కార్ పార్క్ చేసాము మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అందరూ కార్స్ ఇక్కడే పార్క్ చేశారు సో మేము కూడా ఇంకా మా కార్ ఇక్కడే పార్క్ చేసేసాము అండ్ ఒక చిన్న టిప్ ఏంటి అంటే మీరు వెళ్ళేటప్పుడే కార్ ని రివర్స్ చేసి పార్క్ చేసుకోండి సో దట్ మీరు మళ్ళీ రిటర్న్ అయిపోయేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వదు కార్ పార్క్ చేసి 1.5 to 2 కిలోమీటర్స్ నడిచాక మాకు ఒక పార్కింగ్ ఏరియా కనిపించింది మాకు తెలియదు ఈ పార్కింగ్ ఏరియా ఉంది అని సో కింద మేము పార్క్ చేసేసాము చాలా మందికి తెలియదు ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది అని సో నా వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని వీడియో తీశాను ఆన్ ద వేలో మనకి రోడ్స్ ఇలా ఉంటాయి మేము కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మేము 6 కిలోమీటర్స్ నడిచాము అండ్ రోడ్స్ మాత్రం చాలా అన్ఈవెన్ గా ఉంటాయి మేమైతే చాలా చాలా బ్రేక్స్ తీసుకొని నడిచాము నాకైతే ఫారెస్ట్ లోంచి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది ఇది ఒక వ్యూ పాయింట్ ఇక్కడతో చాలా మంది స్టాప్ అయిపోతున్నారు ఇక్కడ కూడా వ్యూ బానే ఉంటుంది అండ్ నాకు ఓపిక ఉంది నేను ఎక్కగలను అనుకుంటే మీరు పైకి కూడా ఎక్కొచ్చు అక్కడ నుంచి అయితే వ్యూ చాలా చాలా బాగుంటుంది బట్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎక్కేటప్పుడు జాగ్రత్త హిల్ టాప్ కి వెళ్ళడానికి ఇదే వే చూడండి ఎంత స్లాంట్ గా ఉందో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది నేను వ్యూ కి కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేసి పెట్టాను సో చూసేయండి Thank you.
వెళ్ళినప్పుడు అయితే చాలా కష్టం అనిపించింది కానీ వ్యూ చూసాక వర్త్ అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా బైక్స్ కంపేర్ టు కార్స్ బైక్స్ అయితే ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ దగ్గర వరకు వెళ్తున్నాయి ఆన్ ది వే టు హిల్ టాప్ లో మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉండదు ఒక టూ షాప్స్ ఉంటాయి లైక్ టీ షాప్స్ అంతే వంజంగి ఇయరే బాగా పాపులర్ అయింది సో అంత డెవలప్మెంట్ లేదు మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి డెవలప్ అవ్వచ్చు అండ్ ఈ ఇయర్ నా ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాను చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో మేము వెళ్ళిన రోజు అయితే అప్రాక్స్గా ఒక 15 to 20,000 మెంబర్స్ వచ్చారు వంజంగి ట్రిప్ అయితే టోటల్గా చాలా ఎంజాయ్ చేశాము ఇప్పుడు మా చెల్లి ఒక సాంగ్ పాడుతుంది వినండి ఒకసారి పాడు నీలి 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 ఆకాశం ఇద్దామనుకున్నాం మప్పులు నిన్నే కంపిస్తా మాడేదామనుకున్నాం ఇల్లి మార్నింగ్ మేము 2 o'clock కి స్టార్ట్ అయ్యాము వన్ టూ త్రీ స్టార్ట్ సామాజిక వర్గం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏ సామాజిక వర్గం పాడు చూసారు కదా ఈ వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రౌడీ పిల్ల Do something.